मुनगोडु नियोजकवर्गं चौटुपल एंपीपी ताडूरु वेंकटरेड्डी टीआरएस मंडल माजी अध्यक्षुडु बेच्चिरेड्डी एड्ल महेंदर रेड्डी कंदी लक्ष्मारेड्डी बीजेपीलो चेरारु शामीर्पेटलोनी ईटल राजेंदर निवासंलो नेतलु बीजेपीलो चेरारु केसीआर तीरुपै वेगटु पुट्टि नेतलु बीजेपीलो चेरुतुन्नारनि चेप्पारु ईटल राजेंदर హుజూరాబాద్లో లో బుద్ధి చెప్పినా టిఆర్ఎస్ తీరు మార్చుకోవట్లేదన్నారు బీజేపీలోకి వచ్చే వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు ఈటల టిఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎన్నికల ముందు కాని తర్వాత కాని కలిసిపోతాయన్నారు मुनगोडु नियोजकवर्गं चौटुपल एंपीपी ताडूरु वेंकटरेड्डी टीआरएस मंडल माजी अध्यक्षुडु बेच्चिरेड्डी एड्ल महेंदर रेड्डी कंदी लक्ष्मारेड्डी बीजेपीलो चेरारु शामीर्पेटलोनी ईटल राजेंदर निवासंलो नेतलु बीजेपीलो चेरारु केसीआर तीरुपै वेगटुपुट्टि नेतलु बीजेपीलो चेरुतुन्नारनि चेप्पारु ईटल राजेंदर హుజూరాబాద్లో లో బుద్ధి చెప్పినా టీఆర్ఎస్ తీరు మార్చుకోవట్లేదన్నారు బీజేపీలోకి వచ్చే వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలని చూస్తున్నారని మండిపడ్డారు ఈటల టిఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందన్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎన్నికల ముందు కాని తర్వాత కాని కలిసిపోతాయన్నారు తేయవల తెల్లవారుజాము పోలీసులు తాడూరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేయాలని చూశారు బీజేపీలో జాయిన్ అవుతున్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుని బెదిరించాలని చూశారని తాడూరి విమర్శించారు मंत्री जगदीश आदेशालतोने बीजेपीलो चेरालनुकुंटुन्न वाळ्ळपै अक्रम केसुलु पेडुतुन्नारनि मंडिपड्डारु తాడూరి వెంకటరెడ్డి ఇవల తెల్లవారుజాము పోలీసులు తాడూరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేయాలని చూశారు బీజేపీలో జాయిన్ అవుతున్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుని బెదిరించాలని చూశారని తాడూరి విమర్శించారు मंत्री जगदीश आदेशालतोने बीजेपी चेरालनुकुंटुन्न वाळ्ळपै अक्रम केसुलु पेडुतुन्नारनि मंडिपड्डारु తాడూరి వెంకటరెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కావచ్చు వాళ్ళు తెలుగు పాత తెలుగుదేశం వాళ్ళు కావచ్చు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు సిపిఐ పార్టీ నాయకులు కావచ్చు సిపిఎం పార్టీ నాయకులు కావచ్చు మేమందరికి అందరం మీరు వస్తారు జైన్ అవుతామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ సంకేతాలు పంపుతున్నారు మేము కూడా త్వరలోనే వచ్చేస్తాం అదేవిధంగా వరంగల్ ఈస్ట్లో ప్రదీప్ రావు గారిని రెండుసార్లు టికెట్ ఆశించి ఆయన రాలేదు ఆయనకు వారు కూడా మొన్న రాజీనామా చేసిండ్రు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సొంత తమ్ముడు వారు కూడా జైన్ కాబోతా ఉన్నారు వారికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం అదేవిధంగా ఈ విధంగా ప్రజా కదలికలు నాయకుల యొక్క రాజీనామాలతో బెంబేలెత్తిన టిఆర్ఎస్ పార్టీ తన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా భావించి ఇలా మా బండి సంజయ్ గారి పాదయాత్ర ఏదైతే కొనసాగుతుందో బండి సంజయ్ గారి పాదయాత్ర మీద ప్లాన్డ్గా వందల మంది కర్రలతో జెండాలు పట్టుకునే కర్రలతో రాళ్ళేసుకొని ఇలా అకారణంగా దాడి చేసిండు నిన్న మా బండి సంజయ్ గారు వారు వివరించడం జరిగింది ఇవాళ నేను ఒకటే చెప్తున్నా ప్రజాస్వామ్యంలో పాదయాత్రలు అనేటివి పర్మిషన్తో కూడుకొని చేసేటువంటి ఈ ప్రభుత్వం యొక్క కనీస కర్తవ్యం వాళ్లకు ఎక్కడికక్కడ రక్షణ కల్పించాలి ప్రశాంతంగా జరిగేటట్టు చూసుకోవాలి ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి బాధ్యత వాళ్ళమే ఉంటుంది కానీ పోలీసుల సాక్షిగా ఇవాళ ప్రగతి భవన్ కేంద్రంగానే ఆదేశాలు ఇచ్చి అక్కడ మా బండి సంజయ్ గారి మీద మా నాయకుల మీద మా కార్యకర్తల మీద రాళ్ళు రువ్వి కర్రలతో దాడి చేసి మా రక్తాన్ని కళ్ళ చూసిండ్రు అందులో ఒక బిడ్డ ఇవాళ సీరియస్గా ఉంటే యశోద హాస్పిటల్ తరలించినట్టుగా యాదవ్ సర్పంచ్ గారు
यादव सर्पंच गारिनि यशोदा हास्पिटल్లో జనరేటగా మేము చూస్తా ఉన్నాం. ఇవల మా సర్పంచ్ల మా నాయకుల మా కార్యకర్త రక్తాన్ని కలుపుచేటువంటి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మీ దౌర్జన్యాలు, మీ దుర్మార్గాలు, మీ అణచివేత పద్ధతులు, మీ పోలీస్ రాజ్యం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీనికి తప్పకుండా చరమగీతం పట్టి రోజు వస్తాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పోలీస్ అధికారులు కూడా నేను కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వం కూలిపోయే ప్రభుత్వం కాబట్టి ఇంకా బానిసలుగా వివరించకండి. వాళ్ళు ధర్నా చేస్తే పట్టించుకోకపోతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి వెంకరెడ్డి గారు దగ్గర పోయి అయ్యా మా వాడు చనిపోయిండు, మాకు న్యాయం చేయండి, మేము అనాథలం, మాకు తిండి కూడా లేదు, మేము పేదవాళ్ళం అని చెప్పి వేడుకుంటే ఆ యజమానితో మాట్లాడిచ్చి కొంత సాయం చేస్తాను, వాళ్ళు ఒప్పుకున్నారు. తెల్లారి డబ్బులు ఇవ్వాలి వాళ్ళకు, ఆ డిసీజ్ ఫ్యామిలీకి, ఆ చనిపోయిన కుటుంబానికి. ఇవ్వకపోగా పోలీసులతో ఇన్ఫ్లుయెన్స్ చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టించారు. ఆ కేసులు కూడా ఆల్మోస్ట్ అది కొట్టేసిండ్రు, అయిపోయింది కోట్ల. కానీ నిన్న ఈ కేసు అంటే ఒక అభాగ్యుడి కుటుంబానికి, ఒక పేద కుటుంబం వాళ్ళకి కన్నీళ్లు చూడలేక స్పందించి వాళ్ళు న్యాయం చేయమని చెప్పి అడిగినందుకు పెట్టిన కేసులో కోర్టు కొట్టేసినప్పటికి కూడా ఇవాళ రాత్రి వచ్చి వెంకరెడ్డి గారు ఏం పాపం చేసినంటే, వెంకరెడ్డి గారు ఇక ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉండం మేము, వెంకరెడ్డి గారు కానీ అదేవిధంగా బుచ్చిరెడ్డి గారు కానీ అదేవిధంగా కంది లక్ష్మణరెడ్డి గారు కానీ ఎడ్ల మహేందర్ రెడ్డి ఇంకా అనేకమైన సర్పంచులు వీళ్ళు ఇక లొంగేటట్టు లేరు, వీళ్ళు మాకు రేపు కంటగింపుగా ఉండేటువంటి ఆస్కారం ఉందని చెప్పి భావించి డిమోరలైజ్ చేయాలి, వీళ్ళను కేసులు పెట్టేయాలి, వీళ్ళను లోపల పడేయాలి, జైల్లో పెట్టాలి, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నీచమైన కుట్రలో భాగంగా రాత్రి ఒక 20-25 మంది మఫ్టీలో ఉన్న పోలీసులు వెంకరెడ్డి గారి అపార్ట్మెంట్కి పోయింది రాత్రి మధ్యరాత్రి. నిన్న జెండావందనానికి ఎంపీపీగా బాధ్యతలలో భాగంగా అక్కడ జెండావందన కార్యక్రమంలో ఉన్నాడు, 2 గంటల దాకా ఉన్నాడు. 2 గంటల దాకా అక్కడ సపోర్ట్ చేయనటువంటి పోలీసులు ఇవాళ హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఉన్నటువంటి వెంకరెడ్డి గారి ఇంటికి రాత్రిపూట పోయి ఇవాళ మీకు అరెస్ట్ చేసేది అంటే ఆ కేసు కొట్టేసిందనే సోయి కానీ ఇంకిత జ్ఞానం కూడా లేదు ఆ పోలీసులకి. పార్టీలో ఎంపికైన తర్వాత మంత్రి జగదీశ్వరరెడ్డి గారు, మా మునుగోడు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, ప్రస్తుత పార్టీ ఇన్ఛార్జ్ కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఎలాంటి డెవలప్మెంట్ చేసుకోలేరు, మీరు టీఆర్ఎస్ పార్టీలకు రావాలని చెప్పి వచ్చేంత వరకు కూడా ఎమ్మడి పడి నన్ను, నా అనుచరులని, సర్పంచులను, ఎంపీటీసీలని దీంట్లో పార్టీలో చేర్చుకోవడం జరిగింది. చేర్చుకునేంత వరకు అట్టహాసంగా చేర్చుకున్నారు. ఆ తర్వాత నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతా ఉన్నారు 3 సంవత్సరాల నుంచి. ఎందుకంటే నేను ప్రజలలో ఉన్న మనిషిని, ఆ ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి నేను ఆ పార్టీలోకి, కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. కానీ ఈ లక్ష్యం ఏది కూడా నెరవేర్చలేదు. కాబట్టి నేను గత 4-5 రోజుల నుంచి కూడా మేము, మా మిత్రబృందం అందరం కూడా, మేము బీజేపీ పార్టీలోకి రావాలి, ఈ ఉప ఎన్నికలలో బీజేపీ పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉన్నదని చెప్పి గుర్తించి బీజేపీ పార్టీ మీద నమ్మకంతో మేము ఈటల రాజేంద్ర సార్ని కలవడం జరిగింది. మా సర్పంచులు, మేము, ఎంపీటీసీలు, నియోజకవర్గ వ్యాప్తంగా, ఒక నేను 2009 ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాను, నాకున్న సంబంధాల అందరం వచ్చి అన్నగారిని కలవడం జరిగింది. మేము ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి కలిసినామో
మా మీద కక్ష సాధింపు ధోరణి స్టార్ట్ అయ్యింది. రాత్రి నిన్న సాయంకాలం అన్నని కలిసిపోయిన విషయం వాళ్ళకి తెలిసి రాత్రి 11 గంటలకు సుమారు మేము పడుకున్న తర్వాత వనస్థలిపురంలోని తంగ్రీల అపార్ట్మెంట్కు ఒక 15-20 మంది పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి మా అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్స్, మాకు ఇంటర్కమ్ ఫోన్ ఫెసిలిటీ ఉంటుంది, పర్మిషన్ లేని ఎవరిని కూడా గేటెడ్ కమ్యూనిటీ ఎవరిని రానియరు, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అతన్ని పైకి తీసుకొని వచ్చి బెల్ కొట్టిరు. బెల్ కొడితే నా వైఫ్ నేను పోయి డోర్ తీయకుండా మేము ఇట్లా మామూలుగా పక్కన ఉన్న విండో ఓపెన్ చేసి చూస్తే అవతల మా సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. సార్ డోర్ తీయండి అంటున్నాడు. ఏంటి విషయం అమ్మ, ఇంత రాత్రి నాకు పైకి ఎందుకు వచ్చినావు, ఏంటి అని చెప్తే మీతో మాట్లాడాలి సార్, డోర్ తీయండి సార్ అంటున్నాడు. అరే ఇంత రాత్రి మాట్లాడేదేముంటుంది, నేను అపార్ట్మెంట్ ప్రెసిడెంట్కి ఫోన్ చేస్తాను అని చెప్పి అనగానే అప్పుడు పక్కకు చాటుకున్న పోలీసు వాళ్ళు వచ్చినారు. పోలీసు వాళ్ళు వచ్చి డోర్ తీయని చెప్తున్నారు, డోర్ని బద్దలు కొడతా ఉన్నారు, చాలా మిస్బిహేవ్ చేసినారు నా పట్ల, మా భార్య పిల్లల పట్ల. భయభ్రాంతులకు గురి చేసి నీకు నోటీస్ ఇవ్వాలి, నువ్వు నోటీస్ తీసుకో, నీతో మాట్లాడాలా డోర్ తీయ అంటున్నారు. మీరు నోటీస్ ఇచ్చేది ఉంటే నాకు విండో ద్వారా ఇవ్వచ్చు, మీరు ఏం నోటీస్ ఇస్తారో నాకు ఇవ్వండి అని చెప్పి తెలియజేయడం జరిగింది. హైదరాబాద్లో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి ఇంటి దగ్గర రాత్రి హైడ్రామా నడిచింది. వనస్థలిపురంలో ఉంటున్న ఎంపీపీ వెంకటరెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు యత్నించారు. రాత్రి 12 గంటల సమయంలో పోలీసులు తన ఇంటికి వచ్చారని చెప్పారు వెంకటరెడ్డి. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని, డోర్ తీయమని బెదిరించారని ఆరోపించారు. ఇటీవల మంత్రి జగదీష్ రెడ్డికి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వ్యతిరేకంగా వెంకటరెడ్డి సమావేశం నిర్వహించారు. అయితే రాజకీయ కుట్రతో తనను అరెస్టు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డి. 70 మంది సర్పంచులతో కలిసి బీజేపీలో జాయిన్ అవుతున్నానని తెలిసి అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. దొంగల్లాగా పోలీసులు అర్ధరాత్రి వచ్చి తనను తీసుకెళ్లాలని చూశారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పారు వెంకటరెడ్డి. బెదిరింపులకు పాల్పడి నేతలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మా ఇష్టం వచ్చిన ప్రకారంగా వస్తాం, డోర్ తీస్తామా తీయమని బెదిరిస్తుంది. ఇంకా